हाई फ्रेंड्स, नेनु मिराजाक्, वेलकम टू तेलुगु टेक वर्ल्ड यूट्यूब चैनल। फ्रेंड्स, वच्चेसरिकी ओप्पो नुंचि रीसेंट्गा लांच अयिन TWS ईयरबड्स, वीटि मॉडल वच्चेसरिकी ओप्पो एंको बड्स 2 अन्नमाट। सो प्रैस वच्चेसरिकी वीळ्ळु 1799 రూపాయలుకి అయితే పెట్టారు। అయితే ఈ వీడియోలో మీకు టోటల్ గా వీటిని అన్బాక్స్ చేసి వీటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేస్తాను। ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వీటిని మనం తీసుకోవచ్చా లేదా అనేది వీడియో ఎండింగ్ లో అయితే మీతో డిస్కస్ చేస్తాను। ఇక బాక్స్ మీన్ చూసుకుంటే మనకు ఒప్పో ఎంకో బడ్స్ 2 అనేది ఉంటుంది। సో మనకు టోటల్ గా ఇది ఒక్క కలర్ లోనే ఉంటుందన్నమాట, బ్లాక్ కలర్ లో। ఇక బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే దీనికి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ అయితే మనకు కనిపిస్తాయి। అప్ టు మనకు 28 అవర్స్ లిజనింగ్ టైం అయితే ఉంటుంది। 10mm టైటానియం డ్రైవర్స్ అయితే ఉంటాయన్నమాట। అలాగే స్టీరియో సౌండ్, AI నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఉంటుంది। దీంతో పాటుగా డబుల్ ట్యాప్ చేసి మనం కెమెరాను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు। ఇది మనకు బ్లూటూత్ వర్షన్ 5.2 మీద అయితే రన్ అవుతుందన్నమాట। ఇక దీని ప్రైస్ చెప్పాను కదా, 1799 రూపాయలు। దీని ఫస్ట్ సెల్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ 31 అయితే ఉంటుంది। ఇక ఫస్ట్ అయితే బాక్స్ ఓపెన్ చేస్తాను। సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకు TWS ఇయర్బడ్స్ అయితే ఉంటాయి। సో ఇవి కాకుండా ఎక్స్ట్రాగా చూసుకుంటే మనకు 2 పేర్స్ ఆఫ్ సిలికాన్ నేటివ్స్, ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది। ఎలా యూస్ చేయాలన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు క్లియర్ గా అందులో అయితే ఉంటుందన్నమాట। ఇక ఫైనల్ గా TWS విషయానికి వస్తే, సో వీటి మీద ఉన్న కవర్స్ తీసేస్తాను। సో చూడొచ్చు బ్లాక్ కలర్ లో మనకి ఇది ఒకే ఒక కలర్ లో అయితే ఉంటుంది। సో టాప్ లో చూసుకుంటే మనకు ఒక గ్లాసీ ఫినిష్ అయితే ఉంటుంది। సో రౌండ్ గా చాలా యూనిక్ లుక్ లో ఇక్కడ మనకు చూడడానికి కనబడుతుంది। చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంది। సో ఇక్కడ పైన మనకు ఒప్పో బ్రాండింగ్ అయితే ఉంటుంది, బాటమ్ లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, పక్కనే ఒక LED ఇండికేషన్ అయితే ఉంటుందన్నమాట। సో వీటిని ఓపెన్ చేసిన తర్వాత కూడా లోపల మనం చూడొచ్చు ఒక గ్లాసీ ఫినిష్ అయితే ఉంటుంది, లైట్ గా మనకు స్కై బ్లూయిష్ కలర్ లో। ఇక తర్వాత ఇయర్ బడ్స్ విషయానికి వస్తే, సో ఇవి కూడా చూడొచ్చు మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీలో కొంచెం టిల్ట్ అయి ఉంటాయి। సో చాలా లైట్ వెయిట్ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు। వీటి ఒక్కొక్క దాని వెయిట్ వచ్చేసరికి మనకు 4 grams అన్నమాట। సో బ్యాక్ సైడ్ లో మనకు టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి, బాటమ్ లో ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి, అలాగే ఇక్కడ ఎల్ ఇంకా అలాగే ఆర్ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట। ఇవి మనకు AI నాయిస్ క్యాన్సలేషన్ కి సపోర్ట్ చేస్తాయి। ఇక వీటిలో 10mm లార్జ్ టైటానియం డ్రైవర్స్ అయితే ఉంటాయి అన్నమాట। సో తర్వాత వీటిని కనెక్ట్ చేసుకోవడం చాలా సింపుల్, మొబైల్ లో బ్లూటూత్ ఆన్ చేసి, సో వీటిని ఒక 2-3 సెకండ్స్ కనుక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు నేమ్ అయితే కనబడుతుంది, క్లిక్ చేసి మనం ఆటోమేటిక్ గా వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు। సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఆపరేట్ చేయడం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది। ఇవి మనకు టోటల్ గా టచ్ కంట్రోలర్స్ అయితే వస్తాయన్నమాట। సో సాంగ్ అనేది ప్లే పాజ్ చేయాలనుకుంటే డబుల్ ట్యాప్ చేస్తే సరిపోతుంది, అలాగే కాల్ అనేది రిసీవ్ చేసుకోవాలి, కట్ చేయాలనుకుంటే కూడా డబుల్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది, అలాగే మీరు నెక్స్ట్ ట్రాక్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ట్రిపుల్ ట్యాప్ చేస్తే మీకు రైట్ సైడ్ ఇయర్బడ్ ని, ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ సాంగ్ వెళ్తుంది, అలాగే లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్ ని ట్రిపుల్ ట్యాప్ చేస్తే మనకు ప్రీవియస్ సాంగ్ అయితే వెళ్తుంది అనమాట। ఇక దీని తర్వాత నాకు దీనిలో మెయిన్ గా నచ్చింది ఏంటంటే, మనం టోటల్ గా కెమెరాని కంట్రోల్ చేయొచ్చు అనమాట। సో ఒకవేళ మీరు సెల్ఫీస్ తీసుకోవాలనుకున్నప్పుడు సింపుల్ గా ఇయర్బడ్ మీద 2 సార్లు కనుక ట్యాప్ చేశారంటే ఒక 2-3 సెకండ్స్ టైం తీసుకొని మీకు ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట। సో ఈ ఫీచర్ నాకు దీంట్లో చాలా బాగా నచ్చింది। ఇక తర్వాత మీరు రైట్ సైడ్ ఇయర్బడ్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇయర్బడ్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట। ఇలా చాలా సింపుల్ గా వీటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చు। ఇక ఈ ఇయర్బడ్స్ కి మనకు యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది, హే మెలోడీ అని। సో మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, సింపుల్ గా కనెక్ట్ చేసుకోవచ్చు। దాని తర్వాత ఇక్కడ మనకు క్లియర్ గా ఎంత పర్సంటేజ్ మనకు ఛార్జింగ్ ఉందనేది క్లియర్ గా చూపిస్తూ ఉంటుంది, అలాగే ఇక్కడ మనకు ఇంకో లైవ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, సో బేస్ బూస్ట్, క్లియర్ వోకల్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది, గేమ్ మోడ్ ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు। ఇక తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు ఇయర్బడ్స్ కంట్రోలర్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు, సింగిల్ ట్యాప్ చేసి లెఫ్ట్ ఇయర్బడ్ కి ఏది సెట్ చేసుకోవాలనేది సెట్ చేసుకోవచ్చు, డబుల్ ట్యాప్ సెట్ చేసుకోవచ్చు, ట్రిపుల్ ట్యాప్ అనేది లెఫ్ట్ ఇయర్బడ్ ని క్లిక్ చేస్తే ఏమేం ఫంక్షన్స్ మనకు కావాలనేది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా కస్టమైజేషన్ చేసుకోవచ్చు, రైట్ ఇయర్బడ్ ని ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట। సో ఇలా మనకు ఈ యాప్ అయితే వర్క్ అవుతుంది। తర్వాత వీటి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, వీటిలో మనకు 10mm లార్జ్ టైటానియం డ్రైవర్స్ అయితే ఉంటాయి। సో నేను ఒక ఫుల్ డే సాంగ్స్ అయితే విన్నాను, సౌండ్ క్వాలిటీ నిజంగా చాలా బాగుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో, బేస్ కానివ్వండి, ఓకల్స్, మిడ్స్, సో మనకు స్టీరియో సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట। అంతేకాకుండా AI డీప్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, కాల్స్ మాట్లాడేటప్పుడు మనకు డిస్టర్బెన్స్ అయితే అస్సలు ఉండదు అనమాట। ఓవరాల్ గా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చూసుకుంటే మాత్రం వీటి సౌండ్ క్వాలిటీ నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు। ఇది మనకు బ్లూటూత్ వర్షన్ 5.2 మీద రన్ అవుతుంది, అలాగే IPX4 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది అనమాట। ఇక వీటి ఒక్కొక్క దాని వెయిట్ వచ్చేసరికి మనకు 4 grams అనమాట, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు। ఇక తర్వాత కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఇవి మనకు చాలా వరకు టిల్ట్ అయి ఉంటాయి, చెవిలో చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి, సో అంత ఈజీగా కింద పడే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు। ఇక వీటి బ్యాటరీ విషయానికి వస్తే, వీటిలో ఒక్కొక్క దాంట్లో మనకు 40mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది, ఛార్జింగ్ కేసులో 460mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది। మనం 50% వాల్యూమ్ కనుక మెయింటైన్ చేస్తే దగ్గర దగ్గర 7 అవర్స్ వరకు దీని బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది అనమాట। ఇక ఛార్జింగ్ కేస్ యూస్ చేస్తే మీకు 28 అవర్స్ దీని బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది అనమాట। సో ఓవరాల్ గా బ్యాటరీ పరంగా కూడా గుడ్ అనే చెప్పొచ్చు, మీరు మల్టీమీడియా కోసం యూజ్ చేసినా లేకపోతే కాల్స్ కంటిన్యూస్ గా మాట్లాడినా కూడా మీకు దగ్గర దగ్గర 5 అవర్స్ వరకు దీని బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది। అయితే ఇయర్బడ్స్ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే, వీటి బిల్డ్ క్వాలిటీ చాలా
बहुत चाला लाइट वेट उ बैटरी बैकअप चाला बहुत अंतका साउंड क्वालिटी चाला बहुत दींट मन को एआई डीप नॉइस कैंसलेशन सपोर्ट उबी सो मेरे काल्स कंटिन्यूगा सो बजट अंडर 2000 रुपीस अंदुकुंटे खच्चितंगा वीटी वैपैते ओक लुक वेयोच्चु वीटिकी संबंधिंचिन लिंक्स कूडा मीकु डिस्क्रिप्शन लो उंटाई आगस्ट 31 ना वीटिकी संबंधिंचिन फस्ट सेल अयिते उंटुंदि अयिते ओवरऑल गा मीकु ई वीडियोलो ओप्पो एंको बड्स 2 TWS ईयर बड्स की संबंधिंचिन फुल डीटेल्स अयिते इच्चानु अनुकुंटानु ओकवेळ मीकु गनुक वीडियो नच्चिते लाइक चेयंडि शेर चेयंडि अलागे चानल नि सब्स्क्राइब चेसुकोंडि।